ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శిక్షణతో ఉన్న పిల్లలందరికీ కూడాను మా శుభాకాంక్షలతో పాటు ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఆచార్యులుగా ఉపాధ్యాయులకి మరియు ఈ విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక చిన్న వినపాన్ని చెప్పుకుందామని అనుకుంటున్నాను. టెక్నాలజీ అనేది చాలా వేగంగా మారుతూ ఉంది. దానికి ఉదాహరణ ఇప్పుడే చూసాము, మన చిన్నపిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు సెల్ ఫోన్లో ఫోటోలు తీసేస్తూ వీడియోలు తీస్తూ వెంటనే అప్లోడ్ చేసేసి ఇమ్మీడియట్గా వాట్సాప్లోనూ వాటిలోనూ అప్లోడ్ చేసేసి వాళ్ళ నీరండీరికి పంపించేస్తున్నారు. అవునా కాదా? ఇంకొకసారి గట్టిగా ఎస్. మరి అంత తేలికగా ఫోటోలు తీసుకోవడం కానీ మీ చేతి వేలు చివరికి రావటానికి అవకాశం అయిన ఈ టెక్నాలజీని గత 4-5 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు సాధించింది కాదు. ఎన్నో సంవత్సరాలుగా దాన్ని మార్పు చేసుకుంటూ వస్తే ఇవాళ మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక చిన్న ఆందోళన ఏంటంటే మన రూట్స్లో ఉన్న అంటే మూలాలలో ఉన్న నేర్చుకునే తత్వాన్ని మర్చిపోయి ర్యాంకుల సాధనతో స్కూల్స్ వాటిని గైడ్ చేస్తున్న ఉపాధ్యాయుల తాలూకు సంస్థలు, దానితోపాటు ప్రభుత్వము కూడా ర్యాంకులను ప్రోత్సహిస్తూ పిల్లలకి తల్లిదండ్రుల మనస్సుల్లో ర్యాంకులే ఇంపార్టెంట్ అనే తత్వాన్ని నరనరన ధీరించుకునేట్టుగా చేసేసాం సొసైటీ మొత్తం. దాని యొక్క ప్రభావం ఇవాళ విశ్వవిద్యాలయాల్లో కానీ స్కూల్లో కాలేజీల్లో కనపడుతోంది. ఎలా కనపడుతోంది అని అంటే అవగాహన లేకుండా అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి అవగాహన లేకుండా మార్కులతో వెళ్తున్నారు. కొత్త కొత్త విషయాల్ని కనుక్కోవటం అనే విషయాల్లో అనే వాటిల్లో కొంత వెనకబడిపోతున్నారు. కానీ ఇంకా పూర్తిగా నేర్చుకునే తత్వంలో వెనకబడిపోలేదు అని నాకు అనిపిస్తానికి ఇవాళ ఈ కళాశాల నాగార్జున స్కూల్కి వచ్చినందువల్ల మా అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఇంత పండగ వాతావరణంలో పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఇలాంటి వాతావరణానికి కల్పిస్తానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను చూస్తూ మేము ఈ వ్యవస్థని ఇంకా బాగా డెవలప్ చేయడానికి స్కూల్స్ తరపున వాళ్ళ కృషిని అభినందిస్తూ ఆ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ప్రయోగాలని మీకు అందించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐఈ అనే ఒక సంస్థలు ఉన్నాయి కాబట్టి వాటి వాళ్ళ తోడ్పాటుని మీ ప్రయోగశాలలకు ఇవ్వడానికి కావలసిన విషయాలని మేము మీ స్కూల్ యజమానంతో చెప్పి వాటి సంబంధించినవి మీకు నేర్చుకునేట్లుగా ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాము. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఏం చేయాలని అంటే పూర్తిగా కింద నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. ఎస్ తెలుగు టీవీ, ఎస్ తెలుగు టీవీ, ఎస్ తెలుగు ఛానల్, ఎస్ తెలుగు టీవీ, ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులు ఆల్ ది బెస్ట్ టు ఎస్ తెలుగు టీవీ.